హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫర్ పర్ డేఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మినీ చోకర్స్ వీడియో అండి చాలా మంది గార్డ్స్ లేకుండా మొన్న చూపించిన వీడియోలో గాడ్స్ లేకుండా అడిగారు స్టాక్ అయితే నిన్ననే వచ్చేసిందని అందుకే ఈరోజు మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ అండి కొన్ని వచ్చేసి ఫైవ్ పీసెస్ వచ్చాయి కొన్ని వచ్చేసి టెన్ పీసెస్ వచ్చాయి ఎవరికన్నా కావాలి అంటే మాత్రం తొందరగా బుక్ చేసేసుకోండి మీకు ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కూడా గివే ఉందండి గివే రూల్స్ ఏంటి అంటే నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇదిగోండి మీకు పికాక్ మినీ చోకర్ ఉంది కదా ఈ వీడియోకి వచ్చేసి గివే అనేది ఈ వీడియో ఎండింగ్లో తీసేస్తాను ఈరోజు కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు షాట్ పెట్టేసేయండి స్క్రీన్షాట్ పెట్టాక అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఆర్ ఫోన్పే కూడా సేమ్ నెంబర్ అండి ఇంకొకటి ఏంటి అంటే పార్సల్ మీరు రిసీవ్ చేసుకున్నాక ఓపెనింగ్ వీడియో మాత్రం తప్పకుండా ఉండాలండి ఎనీ డ్యామేజ్ ఉన్నా లేదంటే ఐటమ్ చేంజ్ ఉన్నా మాత్రం రిటర్న్ తీసుకుంటాను డ్యామేజ్ ఉన్న ఐటమ్ చేంజ్ ఉన్న రిటర్న్ తీసుకుంటాను వీడియో ప్రూఫ్ లేకపోతే మాత్రం రిటర్న్ అనేది ఉండదండి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మీకు మొత్తం కూడా సీజెడ్లో వస్తుంది మల్టీ కలర్లో దీనిలో పికాక్స్ అయితే ఏమీ లేవండి గార్డ్స్ పికాక్స్ లేకుండా అడిగిన వాళ్ళైతే ఈజీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఓన్లీ ఫైవ్ పీసెస్ వచ్చేసాయి ఎందుకంటే చాలా కూడా మనకు గాడ్స్ పికాక్లోనే వస్తాయి ఇలా ఏవి లేకుండా మాత్రం తక్కువ వస్తాయి కాబట్టి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసేసుకోండి స్టోన్ కూడా చూడండి మొత్తం కూడా మీకు దగ్గర దగ్గరకు వచ్చేసింది సీజెడ్ స్టోన్ అనేది దగ్గర దగ్గరకు వచ్చేసి టోటల్ గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది చైన్ అనేది గోల్డ్ పాలిష్లో వస్తుంది మీకు బ్యాగ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఇది కూడా మీకు పిల్లలకే సరిపోతుందండి పెద్ద అయితే సరిపోదు పెద్దవాళ్ళకి కావాలంటే మాత్రం ఆప్ చైన్ యాడ్ చేసుకోవాలి మీకు ఆప్ చైన్ అనేది యాడ్ చేసి ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే ఇదేనండి ఫస్ట్ మినీ చోకర్ మీకు పెట్టుకుంటే లుక్ అనేది చూపిస్తాను ఇలా ఉంటుందో చాలా బాగుంటుందండి మనకేదైనా సీజెడ్ లాంగ్ హారమ్స్ ఉంటే ఇది ఒక్కటి వేసుకొని మనము లాంగ్ హారం వేసుకుంటే సరిపోతుంది మనకు బిగ్ చోకర్ కాకుండా ఇలా సింపుల్గా ఉండాలంటే మనకు లాంగ్ కైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ట్వంటీ రూపీస్ దీంట్లో స్టోన్ అనేది ఎక్కువ ఉందండి స్టోన్ ఎక్కువ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మొత్తం స్టోన్ దగ్గర కొండి స్టోన్స్ అనేది ఎక్కువ ఉంది స్టోన్ తక్కువ ఉన్న దాంట్లో కాస్ట్ అనేది తక్కువ ఉంటుందండి ఎప్పుడైనా కూడా చూడండి ఇది స్టోన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అందుకే దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఈరోజు కలెక్షన్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఫైవ్ ట్వంటీ అండి ఇది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ పీసెస్ వచ్చాయండి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పీసెస్ వచ్చాయి మళ్ళీ అయితే రీస్టాక్ అయితే కావండి సేమ్ డిజైన్లో రీస్టాక్ కాదు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు పికాక్ లేకుండా అండి మధ్యలో వచ్చేసి చూడండి మొత్తం కూడా మల్టీ కలర్ స్టోన్స్ అనేది వచ్చేసాయి మీకు ఇలా స్టోన్ అనేది స్టెప్ లాగా వచ్చేసింది ఇలా ఇలా వచ్చేసి కింద వచ్చేసి మొత్తం బిగ్ సైజ్ ఫ్లవర్ లాగా వచ్చేసింది మీకు సైడ్కి వచ్చేసరికి కూడా ఇలా మల్టీ కలర్లో స్టోన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది చాలా బాగుందండి ఇది కూడా మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఏది తీసుకున్నా ఫైవ్ ట్వంటీ అండి ఈరోజు వీడియోలో మీరు ఏది తీసుకున్నా కూడా ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు మీకు చోకర్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి ఇది కూడా ఒకసారి మీకు డిస్ప్లేకి వేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది నెక్కు పెట్టుకుంటే అన్నిటికి కూడా అండి మీరు ఏది తీసుకున్నా ప్రతి ఒక్క దానికైతే ఆఫ్ చైన్ అనేది యాడ్ చేసి ఇస్తాను ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఆఫ్ చైన్ వద్దు అనుకుంటే ఇదిగోండి దీనికి ఇదైతే పిల్లలకే సరిపోతుందండి మీకు ఒకవేళ ఆఫ్ చైన్ వద్దు అనుకుంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇవి కూడా మీకు ఫైవ్ పీసెస్ వచ్చాయండి ఇవి కూడా మీకు ఓన్లీ ఫైవ్ పీసెస్ వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి ఇది అయితే ఎంత బాగుందోనండి ఇదిగోండి చూడగానే అసలు ఎంత బాగుందో దీంట్లో కూడా పికాక్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ మల్టీ కలర్లో సీజెడ్లో స్టోన్ వచ్చేసింది ఇలా ఉంటుంది అన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి ఈరోజు చూపించే మినీ చోకర్స్ అన్నీ కూడా మీకు గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తాయి ఇలా ఉంటుంది చైనా అనేది మీరు ఆఫ్ చైన్తో ఫైవ్ ట్వంటీ రూపీస్ అవుతుంది మీకు ఒకవేళ ఆఫ్ చైన్ వద్దు అనుకుంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్ కూడా ఫ్లీ ఇదిగోండి ఇలా ఉంటుంది ఫిక్స్ అయిపోతుంది ఇది కూడా మీకు ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇదిగోండి ఇలా ఉంటుంది ఫైవ్ ట్వంటీ ఫ్రీషిపే చాలా బాగుందండి చోకర్ మాత్రం ఇవైతే టెన్ పీసెస్ వచ్చేసాయండి ఇవైతే మొత్తం టెన్ పీసెస్ వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి కూడా నెక్స్ట్ డిజైన్ కూడా ఇదిగోండి ఇది కూడా మల్టీ కలర్లో వచ్చేసింది మొత్తం కూడా సీజర్ స్టోన్స్ ఇలా వచ్చేస్తుంది గోల్డ్ పాలిష్తో ఉంటుంది చైన్ కూడా అన్నిటికీ ఒకే లెంత్ ఇచ్చేసారండి ఒక హాఫ్ చైన్ పెద్దవాళ్ళకైతే హాఫ్ చైన్ వేసుకునే సరిపోతుంది మీకు హాఫ్ చైన్ హాఫ్ చైన్తో వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఒకవేళ మీకు చైన్ వద్దు మా దగ్గర పాత చైన్ ఉంటే ఉంది అనుకుంటే మాత్రం మీకు ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇదిగోండి ఇది కూడా మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ షిప్పింగ్ ఇవి మీకు ఇవి కూడా మీకు టెన్ పీసెస్ వచ్చాయండి ఇది వచ్చేసి కూడా మీకు టెన్ పీసెస్ వచ్చేసాయి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది టోటల్ ఇవి ఇవి కూడా మీకు టెన్ పీసెస్ వచ్చాయి ఇవి టెన్ పీసెస్ వచ్చాయి ఇవి కూడా మీకు టెన్ పీసెస్ వచ్చాయి ఇవి ఫైవ్ పీసెస్ అలాగే ఇది కూడా మీకు ఫైవ్ వచ్చేసాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పికాక్ డిజైన్లో అండి ఇది ఒక్కటి మీకు పికాక్ డిజైన్లో వచ్చేసింది ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే వచ్చేసాయండి ఇదిగోండి చూడండి స్టోన్ చూడండి ఎంత బాగుందో మీకు షైనింగ్ అనేది చాలా బాగుంది మీకు మధ్యలో వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది సైడ్కి వచ్చేసి ఇక్కడ మీకు టూ పికాక్స్ వచ్చాయండి సైడ్కి టూ పికాక్స్ వచ్చేసి మళ్ళీ పక్కన వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇలా టోటల్ ఇది కూడా గోల్డ్ పాలిష్తో వస్తుంది మీకు చైన్ లెంత్ కూడా చూపిస్తాను ఇదిగోండి చైన్ లెంత్ అనేది ఎంతవరకు ఉందో చూడండి చాలా బాగుందండి ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఫైవ్ ట్వంటీ త్రీ షిప్పింగ్ ఇవైతే ఓన్లీ ఫోర్ పీసెస్ వచ్చాయండి నెక్కి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవైతే ఓన్లీ ఫోర్ పీసెస్ వచ్చేసాయి పికాక్లో మాత్రం ఒకటి డిజైన్ ఉంది పికాక్ లేకుండా మాత్రం టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఏ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీరు ఈరోజు కలెక్షన్లో రోజు ఏది కలక్షన్లో ఏది తీసుకున్నా కూడా ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కూడా మీకు గివే ఉందండి గివే రూల్స్ ఒకసారి చెప్పేస్తాను నా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ లో కామెంట్ చేసేసేయండి బై ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో గివే అనేది నెక్స్ట్ ఈ వీడియోలో తీసేస్తాను పాత గివే అనేది ఈ వీడియోలో తీసేస్తాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి పికాక్ మినీ చోకర్ దానికి గివే తీసేస్తున్నాను లైక్ నెంబర్ మాత్రం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఉండాలండి అలాగే మీరు ఎన్నో లైక్ పెట్టారో ఆ లైక్ స్క్రీన్ షాట్ కూడా ఉండాలి టోటల్ కామెంట్స్ వచ్చేసి ఫోర్ థర్టీ కామెంట్స్ అండి గాజుల సంధ్య గారు వన్ థర్టీ ఫైవ్ లైక్ మేమని పెట్టారు మీ లైక్ స్క్రీన్ షాట్ వన్ థర్టీ ఫైవ్ లైక్ స్క్రీన్ షాట్ అలాగే యూట్యూబ్ ఐడి స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ అనేది ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి రోజు వీడియో అయితే ఇదేనండి ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి తొందరగా బుక్ చేసేసుకోండి మళ్ళీ సేమ్ డిజైన్స్ అయితే రావండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం